హాయ్ హలో నమస్తే, నేను మీ దోసతి. వెల్కమ్ టు దోసతి క్లాస్ విత్ గీత్కా రేసి అండ్ ధర్మిగుడ్ల. గీత్కా రేసి ఉన్న ధర్మిగుడ్ల అయితే చాలా బిజీగా ఉన్నారు, ఎందుకంటే నిన్న హోమ్ టూర్ వీడియో పెట్టారు కదా. పెట్టిన దగ్గర నుంచి ధర్మి ఏమో ఇంకా హోమ్ని వాళ్ళు డెకరేట్గా పెట్టేసి వీడియో తీయమంటున్నారు. సో అలా చేద్దాం అని చెప్పేసి రోజు నా బుర్ర తినేస్తా ఉందన్నమాట. నేను మాత్రం ఏం చెప్పానంటే, హోమ్ టూర్ అనేది మనం ఇల్లు ఎలా ఉంటున్నామో అదే ఇంటిని చూపించాలి తప్పించి, అందంగా తయారు చేసేసి తర్వాత నార్మల్గా చేసేసి దాన్ని చూపించేసి అందంగా చూపించడం కోసం కాదు. మనం ఎలా ఉంటున్నామో ఆ లైఫ్ స్టైల్ని వాళ్ళు చూపించడమే అంతే అని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత మేము ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత, షిఫ్ట్ అవ్వకముందే మేము వసరపెట్టలో ఉన్నప్పుడు కూడా మేము ఇంటికి ఒక చెప్పుల స్టాండ్ అయితే కొందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం, బట్ అక్కడ కొనలేకపోయాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే మా డోర్ తీయగానే ఆ పక్కనే మెట్లు ఉంటాయన్నమాట. ఈ డోర్కి మెట్లకి మధ్యలో చిన్న ఒక 3 ఫీట్ గ్యాప్ అయితే ఉంటుంది, ఆ గ్యాప్లోనే మేము చెప్పులు పెడతాము. ఎవరైనా ఇలా చిన్న తడినా కూడా ఈ చెప్పులు ఆ మెట్ల మీద నుంచి పడిపోయి జారిపోతూ ఉంటాయి. సో చూడడానికి కూడా బాగుంటుందండి, బయట డొక్కుల్లో పెట్టి చిన్న అందరికి పడేస్తూ ఉంటాయి. సో దానికోసం స్టాండ్ కొంటే బెస్ట్ కదా అని చెప్పేసి మేము ఈరోజు షాపింగ్కి అయితే వెళ్ళి ఈ స్టాండ్ అయితే తీసుకున్నాం. ఇది ఎలా ఉందో చెప్తాను. దీని ప్రైస్ వచ్చి మాకు 800 పడిందనమాట. బ్రాండ్ కూడా నీల్కమల్ అనమాట. సో నీల్కమల్ కాబట్టి అంత ప్రైస్ ఇచ్చి తీసుకున్నాం. బయట అయితే ఒక 300-400 పెడితే ఐరన్ స్టాండ్లు దొరికేస్తాయి, ఒక 2000 అలా పెడితే క్లోజ్డ్ బాక్స్ లాంటివి అయితే దొరుకుతున్నాయి. మీకు కావాలంటే అది నేను ఫోటోలు కూడా పెడతాను. ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి, అలాగైతే నేను వాటి ఫోటోలు కూడా పెడతాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇదంటే నాకు సింపుల్గా ఉంటుంది, లైక్ ఇది ఇంట్లో వస్తువులకి పనిచేస్తుంది, నెక్స్ట్ చెప్పుల స్టాండ్ కింద కూడా పనిచేస్తుందని చెప్పి వాళ్ళు అన్నారు. సో ఏదో ఒకటి ప్రజెంట్ నెల రోజుల నుంచి చెప్పులు సుందరంగా ఉంటున్నాయి, చూసే వాళ్ళకి బాగుపడలేదు, దాన్ని కూడా మంచిగా కనిపించట్లేదు అని అంటే తీసేసుకున్నాము. ఇది వాళ్ళు బిగించేసిస్తామని అన్నారు, బట్ అవసరం లేదు నేను బిగించుకుంటా అని చెప్పేసి చెప్పాను నేను. సో ఇప్పుడైతే మీకోసం నేను ఇది ఇలా ప్యాకప్ చేసేసి రెడీ చేసేసి చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే కవర్ పక్కన పెడతాం. ఇంకో పెద్ద రబ్బర్ బ్యాండ్ కూడా ఇచ్చారు, ధర్నీకి జడేయడానికి సరిపోతుంది. అందులో బేస్ స్టాండ్ ఏది, స్టాండ్ ఏది, కింద స్టాండ్ ఏది అన్నీ రాస్తాడేమో. ఇందులో రాసింది ఏంటంటే కింద నుంచి పైకి పెట్టుకోలేదు అంటే దీనికి మొత్తం ఇచ్చాడు, మొత్తం 3 ర్యాక్స్. సో ర్యాక్స్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ అయితే ఇది చెప్పేసి అన్నీ ఒక దగ్గర పెట్టి మనం క్లియర్గా చూస్తాయి ఏ లెక్క పెట్టాలి ఏ లెక్క చేయాలి. ఇది దిగించుకోవడం కూడా ఈజీ అన్నమాట, మనం ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయేటప్పుడు మనకి ఇది సింపుల్గా వీడిపోయి వచ్చేస్తుంది.
స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని బిగించడం కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ పని అంతే. మళ్ళీ మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యి మేము వెళ్ళేటప్పుడు ఈ స్టాండ్ని మళ్ళీ ఇలా తీసేసి మోటర్ కట్టేసి దాన్ని గిచ్చిస్తే చక్కగా ప్యాకింగ్ అయితే చేస్తుంది. మళ్ళీ మేము షిఫ్టింగ్ అప్పుడు మాకు ఈజీ అవుతుంది. అంటే టర్నింగ్ గుడ్ల ఛానల్ చాలామందికి తెలియదు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో దానికోసమే మధ్య మధ్యలో నీ పేరైతే ఇస్తాం. సో టర్నింగ్ గుడ్ల ఎవరో తెలియదు తెలియదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో తన్ని గుడ్లా అని పెడతాను. తన దాని మీద క్లిక్ చేస్తే తన ఛానల్ అయితే వస్తుంది. తన బ్లాగర్ అనమాట. తన వీడియోస్ గట్టి తెస్తూ ఉంటుంది. మీకు ఎవరో ఒకేనా తెలియదు బ్లాగింగ్ అంటే ఇష్టము మంచి మంచిగా చూస్తామని అనుకుంటే మాత్రం తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసి కామెంట్స్ అయితే మీరు పెట్టేయంటే ఇంకా ఇంటిని ఎలా సరిదిద్దాలో ఎలా తీర్చిదిద్దాలో నేను చెప్తా ఉంటాను. మీరు కూడా నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటే దాని మీద నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఇది ఈరోజుది చిన్న బ్లాగ్. మళ్ళీ ఇంకో బ్లాగ్ అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఏంటిది చెప్పులు స్టాండ్? చెప్పులు పిల్లి చెప్పులు. ఇది బాగుందా? అయితే మీరు ధర్ణి గుడ్ల ఈ హోమ్ టూర్ చేసేటప్పుడు మా చెప్పుల స్టాండ్ అయితే చూస్తూనే ఉంటారు. ఇది మాది చెప్పులు ఇలా ఉండేవి. ఇక్కడ ఒకటి ఉండేది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ పెట్టగానే ఎవరైనా గుద్దుకొని దండుకొని వెళ్ళిపోతే కింద అలా మెట్ల మీద వెళ్ళి పడిపోతూ ఉంటాయి. ఈ సైడ్కి జారితే కింద ఫస్ట్ ఫ్లోర్కి పడిపోతాం అనమాట. సో ఇలా పెట్టడానికి కూడా చాలా నీట్గా లేదు కదా. సో సంచుల్లోనో డొక్కుల్లోనో డోల్లో పెడితే. సో దానికోసమని మేము తీసుకుందాం అనమాట. ఇప్పుడైతే చూడండి ఎంత అందంగా ఉందో. ఇంతకుముందు క్లంజీగా అయితే ఉండేది. ఇప్పుడు ఎవరైనా వచ్చినా చూసే వాళ్ళకి బాగుంటుంది. మేము పెట్టుకునే చెప్పులు కూడా అక్కడే ఉంటాయి కాబట్టి ఎటు కదల కాబట్టి మాకు కూడా బాగుంటుంది. పెద్దదైతే తీసుకుందాం అనుకున్నాము బట్ ట్రాన్స్ఫర్లు రెగ్యులర్గా అవుతూ ఉంటాం కదా. ఇంకా దానికి పెద్దది అవసరం లేదు. అండ్ ఇన్ని చెప్పులు ఉంటాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అందులో సగం రో ధర్ణీకే వచ్చింది అనమాట. చిన్న అబద్ధాలు చెప్పొచ్చాను. ఒకసారి చూడు అక్కడ గీతు బాబు చెప్పులు మొత్తం 10 చేతులు ఉన్నాయి ఫ్రెండ్స్. దాని దగ్గర ఒకటి ఉంది, మిగతా ఇక్కడ మొత్తం. ఇవి మీరు ఇలా షూస్ ఉంటే ఇక్కడ ఒక 4 జతలు, బ్యాక్ ఒక 4 జతలు, ఇక్కడ ఒక జత, మొత్తం 4 4 8 అదొకటి 9 9 10 అంత రవ్వల ధరకి 9 అట. ఇది చూడండి, నేను సిద్ధిపోయిన చెప్పులు వాడతాను. ఇవి వచ్చి 100 రూపాయలు కొనను, 500 ఇది మొన్న మొన్న కొనను అంతే. ఎప్పుడెప్పుడుగా నేను ఆడుతుంటే దానికి ఈ మధ్య కొన్నిగా అన్నాడు. ఇది ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఉండొచ్చు.